ఈ సందర్భంగా నా పేరు గురించి ఆయన చేసిన దాని గురించి మరి ఈనాడు గారు అదేవిధంగా ఆంధ్రజ్యోతి వారు వీళ్ళిద్దరూ కూడా చాలా బహిరంగంగా నా పేరుతో సహా రాశారు. నేను పెద్దల రామోజీరావు గారిని రాధాకృష్ణ గారిని ఒకటే కోరుకుంటా ఉన్నా. ఏమంటే మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు మీడియా ఫీల్డ్లో ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా. ఒక వ్యక్తి ఆరోపణలు చేసినప్పుడు రిజైండర్ అడగాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలియదా? ఒకవేళ సరే నేను చాలా చిన్నవాడిని మీ దృష్టిలో అడగకపోవచ్చు, అడగాల్సిన అవసరం మీకు లేదు, కనీసం మీ రిపోర్టర్ తోటైనా సరే మీరు ఏమంటే ఇట్లా వచ్చింది ఈ ఆరోపణ, ఒకసారి అఫిడవిట్ అంటున్నారు కదా, చెక్ చేయండి అఫిడవిట్లో ఉందా లేదా అని అడగవలసినటువంటి కనీస బాధ్యత పెద్దలు రామోజీరావు గారి మీద, రాధాకృష్ణ గారి మీద ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఉండి కూడా మీరు విస్మరించారు అని అంటే చంద్రబాబు నాయుడిని కాపాడటానికి, చంద్రబాబు నాయుడిని రాజధాని ముసుగులో చేసినటువంటి అవినీతి ఆరోపణల నుంచి బయటపడేయటానికి రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు విశ్వప్రయత్నం చేస్తున్నారు అన్నది అక్షర సత్యం అని చెప్పి నేను ఖాయంగా చెప్పగలుగుతున్నా. దయచేసి అలాంటి అవాస్తవాలు మీరు ఇక నుంచి రాయొద్దని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇవాళ రాజధానిలో ఇంత జరగటానికి చంద్రబాబు నాయుడు ఎన్ని అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పనులు గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేశాడో వాటిని కప్పిపుచ్చుకోవటానికి, ఎక్కడ ప్రజల ముందు తనని దోషిగా ఈ ప్రభుత్వం నిలబెట్టుద్దో, ఎక్కడ లక్షల కోట్ల అవినీతిని బయటపెట్టుద్దో అనే భయంతో ఇవాళ్ళకి కూడా మరీ నీచ స్థాయికి దిగజారి ఆయన రాజకీయాలు చేస్తా ఉన్నాడు. సామాజిక వర్గం, కులం పేరుతోటి అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. రాజధానికి శాపం చంద్రబాబు నాయుడు, రాజధానికి ఒక వరం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకు ఇంత ధైర్యంగా ఈ మాటలు మేము చెబుతా ఉన్నాము అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని చాలా సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, అయ్యా మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ రాజధానిని ఇక్కడ మేము కడతామని చెప్పి చెప్పారు. చాలా మంది పెద్దలు చాలా డీటెయిల్స్ మాట్లాడారు. నేను స్థానికంగా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద రాజధానిలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల మీద పోరాటాలు చేస్తూ రైతన్నలకు అండగా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడేయి కన్స్ట్రక్టివ్గానే నేను మాట్లాడదలుచుకున్నా. నేను మిమ్మల్ని నమ్మి 33,000 ఎకరాలు మాకు ఇచ్చారు రైతన్నలని చెప్పి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే గుండె మీద చేసుకొని 70 సంవత్సరాల వయసులో అయినా సరే నిజాలు మాట్లాడమని చెప్పి చెబుతా ఉన్నా. నేను మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడైతే నిన్న మీరు ఎర్రబాలెం గ్రామంగానివ్వండి, కృష్ణాయపాలెం అలాంటి గ్రామాల్లో తిరుగుతా మాట్లాడుతూ ఉన్నారు, ఆయా గ్రామాల్లో అదేవిధంగా తుళ్ళూరు ప్రాంతంలో అప్పటి మీ మంత్రులు నారాయణ గారిని, మంత్రి పత్రిపాటి పుల్లారావు గారిని అర్ధరేత్తులు సైతం మీరు రైతన్నల ఇళ్లకి పంపించి వాళ్ళని భయపెట్టి బ్రతిమలాడి బుజ్జగిచ్చి మీరు ల్యాండ్ పూలింగ్కి బలవంతంగా ఆ 2 మంత్రులతోటి అదేవిధంగా అప్పుడున్నటువంటి సిఆర్డే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ద్వారా మీరు అన్యాయాలు, అక్రమాలు చేసిన మాట వాస్తవం కాదా లేదా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పి నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా. అంతేకాదు మీరు గడిచిన 5 సంవత్సరాలు అన్న రాజధానికి శాపమయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు అని ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుండి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా నువ్వు అక్కడ ఆ రోజుల్లో పనిచేస్తా 5,000 కోట్ల రూపాయల పైచీలకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితాన్ని రాజధాని పేరుతోటి నువ్వు ఖర్చు చేసి 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా పర్మనెంట్ బిల్డింగ్ కట్టావా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు నీ 5 సంవత్సరాల పరిపాలనలో 33,000 ఎకరాలు నాకు రైతన్నలు ఇచ్చారు, చాలా సంతోషం అని గర్వంగా ఇప్పటికీ నువ్వు అబద్ధాలు పలుకుతూ చెప్పుకుంటున్నటువంటి మాట వాస్తవం అయితే నీకు సహకరించినటువంటి ఆ రైతన్నలకి అన్నా ఇదిగో ఈ గ్రామంలో 1000 ఎకరాలు ఉంది, మీరు నాకు ఇచ్చారు మొత్తం కూడా, దాని ప్రకారం సుమారు 100 ఎకరాలు మీకు వాటా ఇళ్ల కింద కమర్షియల్ వదిలేద్దాం, రెసిడెన్షియల్ ప్లాట్ల కింద మీకు వస్తుందన్నా, ఇదిగో మీ గ్రామాన్ని నేను మోడల్గా తీసుకుంటున్నాను, ఆదర్శవంతంగా చేస్తానని చెప్పి వాళ్ళకి నువ్వు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ప్రకారం 100 వాగ్దానాల్లో వాళ్ళకి ఫుల్లీ డెవలప్డ్ ప్లాట్స్, డ్రైనేజీ, రోడ్లు, మంచినీరు, విద్యుత్ శక్తి వేసి ఒక్కటంటే ఒక్క గ్రామంలో 5 సంవత్సరాల కాలంలో నువ్వు పనిచేశావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. నువ్వు శాపం చంద్రబాబు నాయుడు రాజధానికి, ఈ 5 సంవత్సరాల కాలంలో రోడ్లు వేస్తున్నానని చెప్పి ఇవాళకి ఇంజనీర్లు తార్ రోడ్ వేయాలంటే కిలోమీటర్కి 2-3 కోట్ల రూపాయలకి మించదని చెప్పేసి చెప్తా ఉంటే, సింగపూర్ వాళ్ళు అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీ అని చెప్పి
ఇక్కడ భారతదేశంలో ఒక ఇంజనీర్ కూడా పనికిరాడు మాకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ వ్యవస్థనే నువ్వు అవమానపరిచే విధంగా కిలోమీటర్కి 45 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను అని చెప్పి లక్షల వేల కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్న మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నావు. ఎంత దారుణంగా నువ్వు ఇవాళ 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఏ ఒక్క పని చేయకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అంటం అనేది ఎంత అన్యాయం. ఏమండి మీకు తెలియదా, మనకు తెలిసి మనం కులంలో పుట్టాం, ఈ కులం మంచిది ఈ కులం చెడ్డదని చెప్పి ఎక్కడా రాయబడలా, రాయసి లేదు అసలు. అలాంటి పరిస్థితులు ఇవాళ సమాజంలో ఉండి కుల మతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలు ఇవాళ జీవనాలు సాగిస్తూ ఉంటే నువ్వు చేసినటువంటి అవినీతి అన్యాయాలని దాచిపెట్టుకోవడానికి నువ్వు ఇవాళ కులం అనే సామాజిక ముద్రని దాని వెనకమాల దాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. నువ్వు 5 సంవత్సరాల్లో ఏ పని ఇక్కడ చేయలేదు, ఒక్క రాజధానికి సంబంధించినటువంటి రైతన్నల్ని దోచుకోవడం తప్ప. ఇది తెలుసుకున్నారు కాబట్టే తాడికొండ మంగళగిరి మళ్ళా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సాక్షాత్తు మా 3 శాఖలకి మంత్రి మీ అబ్బాయి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ పోలీసు వ్యవస్థ నిన్ను ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ ఇక్కడ అప్పుడున్నటువంటి డిఎస్పీ రామాంజనేయుల్ని నీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ మంగళగిరిలో నా ఓటమికి తీవ్ర ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. అయినా కూడా మంగళగిరి ప్రజలు మరి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు అని అంటే అది మా వ్యక్తిగతంగా మా గొప్పతనం 100కి 100% నేను చెప్పుకోను. ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి అవినీతికి అన్యాయానికి రైతు వ్యతిరేక ధోరణికి రాష్ట్ర ప్రజలు ఈ మంగళగిరి ప్రాంత ప్రజలు రాజధాని ప్రజలు నీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి అయితే మాకు మా జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పేసి నీకు వ్యతిరేకంగా నీ కుమారుడిని కూడా ఓడించినటువంటి విషయం వాస్తవం కాదా. అంతేకాదయ్యా ఇవాళ నిజమే, నిజంగా చెబుతాము 33,000 ఎకరాలని అంటున్నారు కానీ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఇందాకే చెప్పి ఆ పుల్లారావు గారు అదేవిధంగా నారాయణ గారు ఏ విధంగా అర్ధరైతులు ఇక్కడ మా రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నటువంటి రైతన్నల్ని హింసించి పోలీస్ స్టేషన్లో పెట్టి హనుమంతరావు అనే సీఐ ఆ రోజున అమరావతిలో ఎంతమందిని దారుణంగా కొట్టడం మాకు తెలుసు. అలా కొట్టి కేసులు పెట్టించారు. నా మీద కూడా ఇప్పటికీ 7 కేసులు పెట్టించావు చంద్రబాబు నాయుడు, అయినా కూడా మేము ఎవరూ భయపడకుండా నీకు వ్యతిరేకంగా పనిచేస్తానే ఉన్నాము. ఇంత దారుణంగా నువ్వు రాజధానిలో అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఇవాళ కులం పేరుతోటి సామాజిక వర్గాల పేరుతోటి నాకు అన్యాయం జరుగుతుందని అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. రైట్, 33,000 ఎకరాలు ఇచ్చారు అని అంటే రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. 3 రకాలుగా ఉన్నారండి నా ఉద్దేశం ప్రకారం. 5 ఏళ్లలో నేను పనిచేసిన విధానాన్ని బట్టి నేను చెప్పగలుగుతా. ఎస్, చంద్రబాబు నాయుడు గారిని నమ్మో లేదా రాజధాని పేరుతోటి కొంతమంది రైతన్నలు మాత్రమే ఆయనకి భూమిని ఇచ్చారు ల్యాండ్ పూలింగ్కి, కానీ వాళ్ళకి నువ్వు ఏం చేశావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్లాట్లు ఇచ్చావా? ఇవ్వను కూడా ఇవ్వలా. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టావా రాజధానితోటి? కట్టను కూడా కట్టలా. అంటే నీకు 1% 20% నిన్ను నమ్మి బాధ్యతను అప్పచెప్తే వాళ్ళకి ఏమి చేశావని అడుగుతా ఉన్నా. మిగతా 2వ రకం రైతన్నలు వచ్చేసరికి వాళ్ళని భయపెట్టి బెదిరించి దళిత సోదరుల్ని పీఓటీ యాక్ట్ 1977 ప్రకారం చట్టానికి నువ్వు చట్టం మీద ముసుగేసి అన్యాయంగా అక్రమంగా జీవోలు ఇచ్చుకొని మరీ పనిచేసి దళిత సోదరుల భూములు కాయజేసి నీ బినామీలుగా కట్టబెట్టావు. 3వది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొచ్చే మనుషులకి ఇక్కడ భూముల్ని కొనుక్కునేలాగా నువ్వు చేశావు. ఈ మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. గుండె మీద చేసుకొని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా నువ్వు చేసుకొని వచ్చి నీకు సహకరించినటువంటి రైతులకి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నువ్వు సంపూర్ణంగా నెరవేర్చకుండా పాక్షికంగా కూడా నెరవేర్చకుండా కేవలం ఇవాళ ఇన్సైడర్ ట్రేడింగ్తో చేసినటువంటి ఆ ఎవరైతే నీ బినామీలు ఉన్నారో, మిబ్బాయి బినామీలు ఉన్నారో, నీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీల బినామీలు ఉన్నారో వాళ్ళు ఉన్నారో, వాళ్ళని కాపాడుకోవడానికే మళ్ళా రాజధాని పేరుతోటి నేనేదో చాలా గొప్పలు చేశానని చెప్పుకుంటున్నావు అన్న మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. 3వది, రియల్ ఎస్టేట్ వ్యాపారం అవునండి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని ప్రకటించక ముందు తుళ్ళూరుకే వస్తా నేను, తుళ్ళూరులో ఆనా యావరేజ్ 25 లక్షల రూపాయలకి మించి ఎకరం విలువ లేదు. అలాంటిది మీరు రాజధాని అన్న తర్వాత 2 కోట్ల 3 కోట్ల రూపాయలకి ఎకరం వెళ్ళింది. మళ్ళా తిరిగి ఈ రోజున ప్రకటనలు నీ అయోమయ పరిస్థితుల్లో ఇవాళ నువ్వు ఇవాళ రాజధాని నెట్టిన తర్వాత అది తిరిగి ఇవాళ డౌన్ అయిన పోయినటువంటి వాట ఇది నేను కొంతలో కొంత నేను ఒప్పుకుంటా. అంటే ఇక్కడ బాధంతా 25 లక్షల రూపాయల పొలము 3 కోట్లకి వెళ్ళి మళ్ళా 25 లక్షల రూపాయలకి పడిపోతుందనే బాధ తప్ప నీ అది కూడా నీ బినామీలది, నీ మనుషులది, నీ పార్టీ వాళ్ళది తప్ప ఏమండే
కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళకి 25 లక్షల రూపాయలు విలువైనటువంటి భూములు అంటే ఏందో తెలియదు, 2 కోట్లు 3 కోట్లు అంటే ఏందో తెలియదు. అందరం ఒప్పుకోవాలి. ఈవెన్ 23 రాష్ట్ర జిల్లాలు ఉన్నటువంటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారా లేదా దశాబ్దాల క్రితం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలా కృష్ణా గుంటూరు జిల్లాల్లాగా మిగతా 13 జిల్లాలు ఈ రోజున సమాంతరంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉందా లేదా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ధైర్యంగా చెప్పు, వైజాగ్ ఏం అవసరం లేదు, ధైర్యంగా చెప్పు, రాయలసీమను నేను పట్టించుకోను, నా ఆస్తులు, నా బినామీల ఆస్తులకు, నా పొలాలు కాపాడుకోవడానికి నేను రాజధాని కట్టాను అని చెప్పి చెప్పుకొని ఒప్పుకునే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇవన్నీ మరుగున పెట్టి ఇవాళ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ధర్మమా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా నేను.